నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ముద్దుపాలని గారు రాసిన రాధికా సాంతవనంలోని ఒక చక్కని పద్యంను తెలుసుకుందాం రాధ శ్రీకృష్ణ పరమాత్మునికి మేనత్త కానీ రాధ తన ప్రణయ కలాపాలను శ్రీకృష్ణ పరమాత్మునితోనే కొనసాగిస్తుంది అయితే ఒక సందర్భంలో రాధాదేవి ఇలాదేవి అనే ఒక అమ్మాయిని పెంచి పెద్ద చేస్తుంది మరి ఆ అమ్మాయి పెరిగి పెద్దదైన తర్వాత ఆ ఇలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మునికే ఇచ్చి వివాహం జరిపిస్తుంది ఇక వారి వివాహం పూర్తయిన తర్వాత తొలి రాత్రి ఏర్పాటు చేసినటువంటి రాధాదేవి బయట ఉండి తన మనస్సులో బాధపడుతూ చెప్పినటువంటి పద్యం ఇది ముందుగా పద్యంను చూద్దాం మరి రాధాదేవి ఎందుకు బాధపడుతుంది అంటే ఇంతకుముందు శ్రీకృష్ణ పరమాత్మునితోనే తన ప్రణయ కలాపాలను కొనసాగించిన రాధ మరి తన కూతుర్ని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించింది కాబట్టి ఒక స్త్రీ తనకు కావలసినటువంటి పురుషుణ్ణి తన యొక్క భర్తను ఇంకొక స్త్రీకి అప్పగిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో చక్కగా వివరించారు ముద్దుపలిని గారు ముందుగా పద్యంను చూద్దాం సొమ్ములియవచ్చు సంబంధం ఇయ్యరాని ఇయరాని ప్రాణమియవచ్చు తనదు విభుని వేరు తరుణి చేతికి తాళవశమే ఎట్టి దానికైనా పద్యము మరొకసారి చూద్దాం సొమ్ములియవచ్చు సంబంధం ఇయ్యరాని ఇయరాని ప్రాణమియవచ్చు తనదు విభుని వేరు తరుణి చేతికి తాళవశమే ఎట్టి దానికైనా ఇక్కడ సొమ్ములు ఇయ్యవచ్చు సంబంధం ఇవ్వచ్చు మరి తన వద్ద ఉన్నటువంటి ఆభరణాలు తన వద్ద ఉన్నటువంటి సంపదలన్నీ కూడా ఇవ్వచ్చు అంటే మనకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైనా అవసరానికి అడిగితే మన వద్ద ఉన్నటువంటి ఆభరణాలను మన వద్ద ఉన్నటువంటి సంపదను ఇవ్వచ్చు సంబంధం ఇవ్వచ్చు అంటే ఇక్కడ మంచి సంబంధాన్ని కూడా ఇవ్వచ్చు అంటే ఇక్కడ మంచి సంబంధాన్ని కొనసాగించడం అంటే స్నేహ స్నేహంగా మెలగవచ్చు ఇంకొకటి ఇయరాని ప్రాణం ఇయ్యవచ్చు అవసరమైతే అలాంటి అవకాశమే గనక దొరికితే మరి ఇవ్వరా ప్రాణం ఇంకా ప్రాణం ఇచ్చేసిన తర్వాత ఏముంది మనమేమి ఇంకా మనకేమీ లేదు ఇంకా మరి అంతటితో మన యొక్క జీవితం పూర్తవుతుంది అని తెలిసినా కూడా మనల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తి కోసం అవసరమైతే ఇయరాని ప్రాణం ఇయ్యవచ్చు మరి ఇవ్వరా అన్నటువంటి ప్రాణమును కూడా ఇచ్చేయవచ్చు తనదు విభుని వేరు తరుణి చేతికినిచ్చి కానీ తనదు విభుని తన యొక్క భర్తను ఇక్కడ గమనించాలి మిత్రులారా రాధ శ్రీకృష్ణునికి భార్య కాకపోయినా వారిద్దరు దంపతులు కాకపోయినా అదే విధంగా మెలగడం జరిగింది మరి వారి యొక్క ప్రణయ కలాపాలను అంతే వారిద్దరి యొక్క ప్రణయ కలాపాలను అమలిన శృంగారంగా చెప్పుకోవచ్చు మిత్రులారా కాబట్టి ఇక్కడ రాధ తన యొక్క భర్త లాగానే చూస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముని కానీ తన యొక్క కూతురికిచ్చి వివాహం జరిపించింది మరి ఆ సందర్భంలో మరి ఆభరణాలను ఇవ్వచ్చు సంబంధాలనివ్వచ్చు ఇవ్వరానటువంటి ప్రాణాన్ని ఇవ్వవచ్చు కానీ తనదు విభుని తన యొక్క భర్తను వేరు తరుణి చేతికినిచ్చి ఇంకొక స్త్రీకి అప్పగించి తాళవశమే ఎట్టి దానికైనా మరి భరింపడం అనేటటువంటిది ఎట్టి వారికైనా సాధ్యమవుతుందా ఏ స్త్రీకైనా సాధ్యమవుతుందా తన యొక్క భర్తను ఇంకొక స్త్రీకి అప్పగించి మరి ఆ విషయం తెలిసి చూస్తూ ఊరుకోవడం అనేటటువంటిది తట్టుకొని భరించడం అనేటటువంటిది ఏ స్త్రీకి కూడా సాధ్యం కాదు మరి ఈ విషయాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్లు చెప్పారు ముద్దుపల్లిని గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు